ఇరుకు గదుల్లో అరకొర వసతులతో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యార్థులకు ఇప్పుడు ఆ బాధలు తప్పాయి. మొగుళ్లపల్లి మండలంలో అన్ని హంగులతో రూపుదిద్దుకున్న జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల భవనం ప్రారంభానికి సిద్ధమైంది. పదిహేడులో తొలిదశ జ్యోతిబాపూలే పాఠశాలలో ఉమ్మడి జయశంకర్ జిల్లాకు రెండు మంజూరయ్యాయి. ములుగు మొగుళ్లపల్లి మండలాలకు అప్పట్లో జ్యోతిబాపూలే పాఠశాలలను కేటాయించారు. అయితే మొగుళ్లపల్లిలో మొదట అద్దె భవనంలో తరగతులను ప్రారంభించారు. తర్వాత సరైన వస్తువులు లేవని మల్లంపల్లి గురుకులానికి విద్యార్థులను పంపించారు. గత నాలుగేళ్లుగా విద్యార్థులకు మల్లంపల్లిలోనే విద్యాబోధనను కొనసాగించారు. ఈ కరోనా వల్ల స్కూల్స్ మూతబడి దాదాపు 1 ఇయర్ దాటింది. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ 1 నుండి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది మొగుళ్లపల్లి స్కూల్ ఇంతకుముందు మల్లంపల్లిలో ఉండేది. ఇప్పుడు మల్లంపల్లి నుండి మల్లంపల్లిలో చాలా వసతులు లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో స్కూల్ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. సో మేమందరము ఇక్కడికి షిఫ్ట్ అయినాం మల్లంపల్లి నుండి ఇక్కడికి. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము పిల్లల తరపున, మా తరపున, టీచర్స్ తరపున. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో 19 కోట్ల వ్యయంతో జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు చేపట్టి భవనాన్ని పూర్తి చేశారు. అత్యాధునిక హంగులతో ప్రత్యేక గదులు, కిచెన్, డైనింగ్ హాళ్లను నిర్మించారు. అయితే కోవిడ్ కారణంగా ప్రారంభానికి నోచుకోలేదు. ఈ కరోనా సమయంలో ఈ స్కూల్స్ మూతపడడం వల్ల ఈ 1 ఇయర్ నుంచి స్కూల్స్ అక్కడే ఆగిపోయినాయి. కరోనా టైంలో ఇక్కడికి స్కూల్కు మా మొగుళ్లపల్లికి వచ్చేసి ఒక 2 నెలలు గడిచింది. ఈ 2 నెలల నుంచి మాకు ఆన్లైన్ క్లాసులో నిర్వహించడం జరుగుతుంది. ఈ అక్కడ మల్లంపల్లి స్కూల్ ఉన్నప్పుడు మాకు సఫిషియంట్ గదులు లేక అసలు ఇరుకైన గదులల్ల మాకు బాత్రూమ్ ఫెసిలిటీస్ లేదు. అక్కడ వసతులు ఏం కల్పించడం లేదు. అది ప్రైవేట్ బిల్డింగ్ అవడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏర్పాటు చేసిన ఈ బిల్డింగ్, ఈ కొత్త బిల్డింగ్, ఇక్కడ వసతులన్నీ, ఇక్కడ మంచి ప్రదేశం, గ్రౌండు, మంచి డైనింగ్ హాలు, డార్మెటరీ అన్నీ మాకు ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ఇక్కడ పిల్లలకైనా మాకైనా ఇక్కడ మంచి సఫిషియంట్గా ఉంది. ఇక్కడ ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి పిల్లలు రాబోతున్నారు కాబట్టి మేము దానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం. అన్ని హంగులతో పూర్తయిన జ్యోతిబాపూలే భవనాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. పాఠశాలకు సంబంధించిన రికార్డులు, సామాగ్రి ఇప్పటికే పాఠశాలకు చేరుకున్నాయి. ప్రస్తుతం మొగుళ్లపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల కావాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్న ప్రతి పేద బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే విద్య బీసీ వెల్ఫేర్ హాస్టల్ను శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మండల కేంద్రంలో బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి ప్రారంభానికి రేపు 1వ తారీఖు నుంచి వెళ్ళి స్కూల్స్ ప్రారంభం కాబోయే సందర్భంగా చాలా సంతోషకరమైన విషయం ఇది.